Hey foodies, welcome back to our channel Kavya's Diary. ఈ రోజు స్పెషల్ ఉసిరిగాయ పచ్చడి. ఉసిరిగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ రోజు మీ అందరికీ చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఉసిరిగాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను శనగ నూనె తీసుకున్నాను. 250 ml శనగ నూనె తీసుకున్నాను. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఉసిరికాయ ముక్కలన్నిటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయల్ని బాగా వేగనివ్వాలి. ఇవి హైబ్రిడ్ కాయలు కదా, కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది. ఈ ఉసిరికాయ ముక్కలైతే బాగా వేగిపోయినాయి. లోపల ఎలా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ఒకసారి ఒక ఉసిరికాయ ముక్కను తీసుకోండి. చూసారు కదా, మీకు అర్థమైపోతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే 2 వెల్లుల్లిపాయలు, చూసారు కదా నేను ఈ చిన్న గ్లాస్ కారం తీసుకున్నాను. అలాగే ఉప్పు, ఉప్పు ముందుగా కొంచెం తక్కువగా వేసుకోండి, అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి, అలాగే 3/4 టేబుల్ స్పూన్ పసుపు. ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని మనం కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. దీనిలో కొద్దిగా కారం వేసుకొని దంచేసుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని కూడా ఉసిరికాయ ముక్కల్లో కలుపుకుందాం. చూసారు కదా బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలన్నమాట. దానికి 2 మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కావాలి. అలాగే కరివేపాకు కూడా తీసుకోండి. ముందుగా ఉసిరికాయలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసేసి ఇప్పుడు మనం తాలింపు కోసం ఉంచుకున్న వాటన్నిటినీ వేసేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దానిలో కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఇవన్నీ బాగా వేగిపోయినాయి, అలాగే దానిలో ఇంగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారాక ఉసిరికాయ ముక్కల్లో కలిపేసుకోవడమే. చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి తింటే చాలా మంచిది.
ఇవి ఈ సీజన్ లోనే వస్తాయి కదా బాగా సో బాగా కలిపేసుకున్నాం ఈ పచ్చడి మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి చాలా మందికి చేయడం వచ్చు ఓ మాకు రాదా ఈ వీడియో పెట్టావు అని మాత్రం అనుకోవద్దు మాలాగా చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు ఎలా చేసుకోవడమో ఈ వీడియో కేవలం వాళ్ళకి మాత్రమే ఎక్స్పర్ట్స్ కోసం మాత్రం కాదు ఓకేనా అలాగే దీనిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసుకుందాం చాలా ఈజీగా ఉంది కదా చాలా చాలా ఈజీ అండి నేను ఈ రోజు నేర్చుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి సో మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు కూడా ఈ వీడియో ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి ఓకే గైస్ మీ అందరికి వీడియో నచ్చితే డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బై బై హ్యావ్ ఎ నైస్ డే